భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కాల్పనికం కాదని ఇస్రో తేల్చి చెప్పింది. ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ మేర ఉంది. దీనిని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపిరాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98% నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.